India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. Ento kalanga Reliance investors andaru kuda wait chestunna tarunam andi ee roju and Jio Financial listing day anamata. Andaru ento expect chesina ee listing kuda lower circuit తోటి తీసుమనిపించింది అండ్ మెజారిటీ ఇన్వెస్టర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఆపోజిట్లో లోవర్ సర్కిట్లో క్లోజ్ అయిందండి. అండ్ ఫస్ట్ టైం నిఫ్టీలో నిఫ్టీ 51 స్టాక్, అంటే ఇప్పటిదాకా నిఫ్టీ 50 అనేవాళ్ళం, బట్ ఈరోజు నుంచి నిఫ్టీ 51 ఉండాలండి. లాస్ట్ వన్ మంత్ నుంచి స్టాక్ ఉన్నా సరే అది డార్మెంట్ రూపంలో ఉంది కాబట్టి మనం దాన్ని పట్టించుకోకూడదు. బట్ ఈరోజు నుంచి మాత్రం నెక్స్ట్ 3 డేస్ నిఫ్టీ 51 అని ఆల్మనం, ఎందుకంటే యాక్టివ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈరోజు నుంచి. అండ్ నిజంగా ఇది 3 డేస్ వరకే ఉంటుంది అంటే చెప్పడానికి కష్టం ఉంది, ఎందుకంటే జియో ఫైనాన్స్ సర్వీస్ ప్రస్తుతానికి ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్లో ఉంది. ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్ అంటే ఇంటర్డే అలౌ చేయాలన్నమాట. మీరు కనుక స్టాక్స్ బై చేస్తే ఖచ్చితంగా డెలివరీ కేసు తీసుకోవాలన్నమాట. ఈ స్టాక్ ఫస్ట్ టైంకి అయితే 3 డేస్ ఉంటుంది, కానీ రూల్ ఏంటంటే ఈ జియో ఉన్న ఫస్ట్ 3 డేస్లో 2 డేస్ కనుక సర్క్యూట్ ఫిల్టర్ టచ్ చేస్తే, అప్ సైడ్ సర్క్యూట్ కానీ లేదా లోన్ సైడ్ సర్క్యూట్ కానీ కంటిన్యూస్గా 2 డేస్ కనుక సర్క్యూట్ ఫిల్టర్ టచ్ చేస్తే ఇంకొక 3 డేస్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. నార్మల్ సినారియోలో అయితే కేవలం 3 డేస్ తర్వాత దీన్ని అన్ని ఇండెక్స్లో ఉంచి ఎక్స్క్లూడ్ చేస్తారు. నిఫ్టీతో సహా అన్ని ఇండెక్స్లో ఉంచి ఎక్స్క్లూడ్ చేస్తారు. ఫస్ట్ 3 డేస్ మాత్రమే ఉంటుంది, అంటే ఇవాళ రేపు ఎల్లుండి మాత్రమే ఉండాల. కానీ రూల్ ఏంటంటే అవుట్ ఆఫ్ దిస్ 3 డేస్లో కనుక 2 డేస్ కంటిన్యూస్గా కనుక లోవర్ సర్క్యూట్ లేదా అప్పర్ సర్క్యూట్ కనుక టచ్ అయితే ఇంకొక 3 డేస్ అడిషనల్గా ప్రస్తుతానికి ఉన్న ఇండెక్స్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈరోజు లోవర్ సర్క్యూట్ టచ్ అయింది కాబట్టి రేపు కూడా లోవర్ సర్క్యూట్ కనుక టచ్ అయితే ఇంకా అడిషనల్గా ఒక 3 డేస్ నిఫ్టీలో ఉండే ఛాన్స్ ఉంది. ఎనహో హిస్టరీ క్రియేట్ చేసిందండి ఈరోజు. ఒకటి లోవర్ సర్క్యూట్ టచ్ అయ్యి ఎంతోమంది రిలయన్స్ ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేయడం, ఒకటైతే నిఫ్టీలో 50 స్టాక్స్ బదులు యాక్టివ్గా ఉండే 51st స్టాక్గా ఇది సంచలనం క్రియేట్ చేసింది. మనం ఎప్పుడు చూసినా నిఫ్టీ 50 ఉంటుంది, బట్ ఈసారి మాత్రం 51 స్టాక్స్ ట్రేడ్ అయినాయి. అంటే ఈరోజు అఫీషియల్గా నిఫ్టీలో జియోను కూడా ఇండెక్స్ మేనేజ్మెంట్లో క్యాలిక్యులేట్ చేస్తారు, ఎందుకంటే యాక్టివ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 2 డేస్ ఇది ఇలానే యాడ్ చేస్తారనమాట. రెండోది ఎలాంటి బిజినెస్ మోడలో తెలియదు, బ్యాలెన్స్ షీట్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉందో తెలియదు, ఏ బిజినెస్ వర్టికల్స్తో వీళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేయబోతున్నారో తెలియదు. ఏమీ తెలియకుండా ఒక కంపెనీ 1.6 లాక్స్ క్రోర్తో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వటం కూడా బహుశా మోటోబై అంటే రిలయన్స్ తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదేమో అనిపిస్తుంది, ఎందుకంటే దీని గురించి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. ఓకే, అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇప్పుడు లిస్టింగ్ అయితే అయ్యింది, నెక్స్ట్ దీని గురించి బిజినెస్ వర్టికల్స్ గురించి కానీ లేదా ఏ ఏరియాలో బిజినెస్ ఫోకస్ చేయబోతున్నారు, ఎవరు దేనికి ఏ బ్రాంచ్కి హెడ్ ఇలాంటివి కూడా ఇంకా ఏం అనౌన్స్మెంట్ తెలియదు. బహుశా రిలయన్స్ ఏజీఎంలో అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎలాంటి వర్టికల్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏరియాలో ఫోకస్ చేస్తారో, ఒక బిజినెస్ స్ట్రాటజీ, బిజినెస్ మోటివ్స్, బ్యాలెన్స్ షీట్స్ ఏం తెలియకుండా ఇండియాలోనే 32nd బిగ్గెస్ట్ కంపెనీగా జియో ఫైనాన్స్ లిస్టింగ్ అయిందండి ఈరోజు. అదొక హిస్టరీ ఈరోజు. అండ్ థర్డ్ వన్ నిజంగా వితౌట్ ఎనీ బ్యాలెన్స్ షీట్ ఏం లేకుండా అండ్ ఈ వాల్యుయేషన్ జస్టిఫికేషన్ ఉందా, ఇంత వాల్యుయేషన్ జస్టిఫికేషన్ ఉందా అని చాలామంది దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే గ్రోత్ ఎంత ఉందో తెలీదు. మెజారిటీ ఈ ఫినాన్స్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మెజారిటీ టైమ్స్ డిసప్పాయింటే చేస్తాయి. ఆదిత్య బిర్లా వాళ్ళకి ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ ఉంది, అండ్ అలాగే ప్రతి కంపెనీ వాళ్ళకి మోరార్లెస్ టాటా క్యాపిటల్, టాటా వాళ్ళకి టాటా క్యాపిటల్ ఉంది, అలాగే ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి జియో ఫైనాన్స్ సర్వీస్ అనమాట. ఎక్కువ శాతం ఈ బిగ్ కార్పొరేట్ హౌస్ నుంచి వచ్చిన ప్రతి ఫైనాన్స్ కంపెనీ కూడా డిసప్పాయింట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది, అంత ఎగ్జైట్మెంట్ చేయదు. మహీంద్ర వాళ్ళకి మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్స్ లిమిటెడ్ ఉంది, అంత ఎగ్జైట్మెంటే ఉండదు. అట్లా ప్రతి కార్పొరేట్ హౌస్ నుంచి వాళ్ళందరికీ కూడా ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నా సరే అంత ఎగ్జైట్మెంట్ ఏమి అవి అంతేమీ రిటర్న్స్ అవి జనరేట్ చేయలేదు. బట్ రిలయన్స్ విషయంలో అది ఏం చేయబోతుంది ఎవరో తెలియదు. ప్రస్తుతానికైతే వాళ్ళు నాన్ ఫినాన్స్లో అంటే నాన్ బ్యాంకింగ్ దాంట్లో మేము ఫోకస్ చేస్తామని చెప్పేసి అంటే వరల్డ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ఏఎంసీ ఆ కంపెనీ అయిన బ్లాక్ రాక్తో టైప్ అయ్యి మేము ఇండియాలో ఫోకస్ చేస్తామన్న విషయం తప్ప ఏ ఏరియాలో ఎగ్జాక్ట్లీ ఫోకస్ చేస్తారనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. వితౌట్ ఎనీ క్లారిటీ అండ్ 1.6 లాక్ మార్కెట్ క్యాపిటలేషన్ మీద బెట్ కాయటం అంటే చాలా రిస్కీ అండి. అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా జియోని ఈ ప్రైస్ కొనొచ్చా అంటే గుడ్డులో మెల్లగా కొనుక్కోవడం తప్ప వాల్యుయేషన్ పరంగా కొనలేవండి. బహుశా వేరే నన్ను అడిగితే మీరు కొన్ మీరు కొనదలుచుకుంటే ఎక్కడ కొంటారు నన్ను అడిగితే మాత్రం
జియో రిటైల్స్ కనుక ఐ మీన్ రిలయన్స్ వాళ్ళు కనుక ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేసినట్టు దాని వాల్యుయేషన్ 130 కాబట్టి బహుశా 150 దగ్గర నేను బై చేస్తాను. 150 ఆ రేంజ్లో అయితే నేను బై చేస్తాను, అంతే వస్తుంది. ప్రస్తుతానికి ఉన్న వాల్యుయేషన్లు అయితే అంతేం లేదు. బట్ ఈరోజైతే మాత్రం లోవర్ సర్క్యూట్ టచ్ అయింది, రేపు కూడా లోవర్ సర్క్యూట్ కనుక టచ్ అయితే అంటే 5% లోవర్ సర్క్యూట్ కనుక టచ్ అయితే అండ్ ఇంకొక 3 డేస్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి కొన్ని ఇండెక్స్లో స్టాక్ ఉండే ఛాన్స్ ఉంది. ఏదైనా కానీ ఒక వన్ ఆఫ్ ది కంపెనీ లిస్టింగ్ రోజే డిజపాయింట్ చేయటం అంటే లోవర్ సర్క్యూట్ టచ్ అవటం, అండ్ సెకండ్ థింగ్ ఇండియాలోనే 32nd బిగ్గెస్ట్ కంపెనీగా మార్కెట్ క్యాపిటలేషన్ రావటం, అండ్ బ్యాలెన్స్ షీటు బిజినెస్ మోడల్ అసలు ఎగ్జాక్ట్లీ ఏం చేస్తే ఈ కంపెనీ తెలియకుండానే ఎక్కువ మంది దీని మీద పోక చేయటం అనేది బహుశా రిలయన్స్ నుంచి వస్తుంది కాబట్టి మార్కెట్ ఇంత అటెన్షన్ ఏమనిపిస్తుంది. అండ్ లిస్టింగ్కి ఈవెన్ 1 డే ముందు కూడా గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం అయితే అది 300 దాకా ఉందండి. బట్ మార్కెట్ ఆల్వేస్ సర్ప్రైజ్. బహుశా ఈరోజు ప్యాసివ్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా దీన్ని నమ్మినట్టున్నారు, ఎందుకంటే 3 డేస్ తర్వాత ఎట్లాగూ ఇండెక్స్లోంచి బయటకు వెళ్తుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు దాన్ని ఉంచుకోకూడదు కాబట్టి బహుశా ఈ సెల్లింగ్ ప్రెజర్ అంతా కూడా ఈ ప్యాసివ్ ఫండ్స్ నుంచి వచ్చిద్దేమని మార్కెట్ భావిస్తుంది. ఏది ఏమైనా సరే ఫస్ట్ రోజే 7.5 crore బిగ్గెస్ట్ లిస్టింగ్ స్టాక్స్ అయి ఉండొచ్చు బోస్ హిస్టారికల్ డేటా చూస్తే, ఐఎమ్ నాట్ షూర్. బట్ 7.5 crore స్టాక్స్ ఈరోజు ట్రేడ్ అయినాయి అండ్ మార్కెట్ లోవర్ సర్క్యూట్లో ఉన్నా సరే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ న్యూస్ అనమాట. సో ఓవరాల్గా ఏదైతే ఏమి జియో లిస్టింగ్ అందరినీ డిజపాయింట్ చేస్తే ఈరోజు లోవర్ సర్క్యూట్లో ఉంది. సో రేపు కూడా మళ్ళీ లోవర్ సర్క్యూట్ కానీ టచ్ అయితే నిఫ్టీ మళ్ళీ అదర్ 30 ఇండెక్స్లో ఇది ఎనదర్ 3 డేస్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ రేపు లో టచ్ కాకుండా ఉంటే కనుక ఎల్లుండి కల్లా దీన్ని అన్ని ఇండెక్స్లో నుంచి డిలీట్ చేస్తారు. ఓకే, ప్రస్తుతానికి ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్లో ఉంది కాబట్టి ఇంటర్డే ఎలా వచ్చారు మీరు కనుక బై చేస్తే ఖచ్చితంగా డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ లోవర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ 5% దగ్గర ఉంది. నెక్స్ట్ 10 డేస్ కూడా ఈ ఫిల్టర్స్ ఉంటాయి అండ్ ఈ స్టాక్ని ఫర్ డే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్గా ఓన్లీ 5% ఎలా చేస్తారు. సో నిఫ్టీలో ఉండి ఇట్లా 5% ఫిల్టర్స్ ఉంటాం, నిఫ్టీలో ఉండి అండ్ నిఫ్టీ కానీ స్టాక్స్ ఉండటం కూడా బహుశా చాలా రేర్గా మనం చూస్తున్నట్టున్నాం. ఓకే, ఇన్హో నిఫ్టీలో 51st కంపెనీ యాక్టివ్గా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ 3 డేస్ ఇది యాక్టివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు కనుక రిలయన్స్ జియో ఇన్వెస్టర్ కనుకైతే స్టాక్ను ఉంచుకోవచ్చా అంటే వాల్యుయేషన్ పరంగా మనం చెప్పలేమండి, ఎందుకంటే 1-2 quarters రిజల్ట్స్ అన్న రావాలి, లేదా ఎగ్జాక్ట్లీ వాళ్ళ మోటివ్ బిజినెస్ వర్టికల్స్ ఏ ఇయర్లో ఫోకస్ చేస్తారన్న క్లారిటీ ఉండాలా, జస్ట్ హైప్ తోటి వాల్యుయేషన్ తెలియకుండా మనం హోల్డ్ చేయొచ్చా లేదా బై చేయొచ్చా అని మాత్రం కామెంట్ చేయలేము. ఓకే, అదర్వైజ్ మీ దగ్గర అనుకుంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు కానీ నన్ను అడిగితే మేబీ ఐ డూ బై అరౌండ్ 150 లెవెల్, అదర్వైజ్ అరౌండ్ బై.